ఇచ్చో తగ్గించి కొడతా. ఇవ్వయ్యా, 1000 రూపాయలు అడుగుతున్నావే. ఇప్పుడున్న ధరలకి ఇవే తక్కువ. ఇవ్వు ఇవ్వు. బంగారం ఏ ఊరమ్మా, ఏమన్నా తిన్నావా? పాపా రూమ్కి వెళ్దామా? చూసావా? రారా రా. బంగారం ఎక్కడికి బంగారు వెళ్తున్నా? బంగారం ఒక 5 నిమిషాలే రా. బంగారం రా అని చెప్తున్నాను కదా, చెప్పేది బంగారం. ఎవరమ్మా నువ్వు? ఈవేళ అప్పుడు ఇక్కడేం చేస్తున్నావు? ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? ఈ ఏరియా అంత మంచిది కాదు. నువ్వు నాతో వస్తే మంచిది. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను అక్కడ డ్రాప్ చేసి వెళ్తాను. రా. వెళ్ళిపోయిందిరా. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అంటయ్యో పోయింది. నువ్వెక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలమ్మా? తెలియదు సార్. నా పేరు కర్ణ. నేను బిజినెస్ మ్యాన్ని. నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని తెలుస్తోంది. నీకు నేను హెల్ప్ చేయగలను. బదులుకి నువ్వేం చేస్తావు? ఒకటి ఇస్తేనే ఇంకొకటి పొందగలం. ఇలా అంటే నన్ను తప్పుగా అనుకోకు. ఆ స్వామి మళ్ళీ వచ్చి డబ్బుల కోసం గొడవ పడుతున్నాడు. నేను ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు ఎలాగైనా డబ్బులకి ఏర్పాటు చేయమ్మా. నీ పేరేంటి? మహాలక్ష్మి. Thank you.
చెప్పండి సార్. అవును సార్. ఓకే సార్. బోస్కో సార్ని కలవాలి. మీ పేరు? మహాలక్ష్మి. వన్ సెకండ్. ఎస్ సార్, మిమ్మల్ని చూడ్డానికి మహాలక్ష్మి వచ్చింది. మహాలక్ష్మియా? రమను. ఓకే సార్. ఓకే సార్, మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. ఓకే 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 సార్. సార్, నేను పరిచయం ఏం అక్కర్లేదు. మహాలక్ష్మి కరుణ నీ గురించి అన్ని చెప్పేశాడు. నీకు ఇక్కడ పని కన్ఫర్మ్. సార్, ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఏమక్కర్లేదమ్మా. ప్రియా, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. సార్, ప్రియా, ఈవిడ మహాలక్ష్మి, నా పర్సనల్ సెక్రటరీ, కొత్తగా జాయిన్ అయ్యారు. మహా, ఈవిడ ప్రియా, ఈవిడేమో నా ఎక్స్ సెక్రటరీ, ఇప్పుడు రిసెప్షనిస్ట్. ప్రియా, సార్, మహాని తీసుకువెళ్ళి ఆవిడ క్యాబిన్ చూపించు. ఓకే సార్. మహా, మనం బయటికి వెళ్ళి తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందాం. ఓకే.